Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababuku Jagan direction adi elago chudandi kshetra sthayilo jarugutunna vyavaharalu chustunte alage anipistondi Chandrababu Naidu kadu chivaraku yellow media kuda Jagan Mohan Reddy agenda nu set chesinatlunnaru జగన్ మూడు రాజధానులంటే చంద్రబాబు ఎల్లో మీడియా వెంటనే మూడు రాజధానులకు వ్యతిరేకంగా గోల చేస్తున్నారు. ఒకప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళని జగన్ అనగానే ఇదే చంద్రబాబు ఎల్లో మీడియా నానా గోలగోల చేసేసింది. ఇప్పుడే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ ప్రత్యేక హోదా అనగానే వెంటనే చంద్రబాబు రెండు మూడు సార్లు యూటర్న్లు తీసుకు చివరకు ఎల్లో మీడియా సాయంతో హోదాపైనే రచ్చ మొదలుపెట్టారు. కుప్పంలో చంద్రబాబును ఓడించడమే టార్గెట్గా పెట్టుకున్నట్లు జగన్ చెప్పగానే పులోమంటూ చంద్రబాబు రెగ్యులర్గా కుప్పంలో పర్యటిస్తున్నారు. దశాబ్దాల కాలంలో కుప్పంకు చంద్రబాబు ఏడాదికి ఒకసారే లేకపోతే రెండోసార్లో వెళితే అదే గొప్పగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి రెండు నెలలకు మూడు రోజులు కుప్పంలోనే క్యాంప్ వేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుపై జగన్ సమీక్ష అనగానే వెంటనే చంద్రబాబు ఎల్లో మీడియా పోలవరం గురించి రచ్చ చేస్తున్నారు. ప్రాజెక్టును నిర్మించడంలో జగన్ ఫెయిల్ అయ్యారంటూ కథనాలు వార్తలు విపరీతంగా అచ్చేస్తున్నారు. తనను చంద్రబాబు ఎల్లో మీడియా బాగా విమర్శించాలని ఆరోపణలు చేయాలని బహుశా జగన్ కూడా కోరుకుంటున్నట్లున్నారు. అందుకనే ఎక్కడ బహిరంగ సభ జరిగినా చంద్రబాబు ఎల్లో మీడియా ప్లస్ పవన్ కళ్యాణ్ను కలిసి దుష్ట చతుష్టయంగా పోల్చుతున్నారు. దాంతో రెచ్చిపోయి ఎల్లో మీడియా ఎప్పుడెప్పుడుదో జగన్ వ్యతిరేక డెవలప్మెంట్లను తవ్వితీసి మరీ అచ్చేస్తున్నాయి. మార్గదర్శి చిట్ ఫండ్స్ ఫ్రాడ్ కేసులో, రామోజీరావుకు వ్యతిరేక కేసులో ప్రభుత్వం ఇంప్లీడ్ అవ్వగానే జగన్కు వ్యతిరేకంగా రామోజీరావు రెచ్చిపోయి మరీ వార్తలు అందిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే జగన్ అంటేనే ఎల్లో మీడియా ఉన్నవి లేనివి అన్నీ కల్పించి రాస్తుంటాయనే భావనను జనాల్లో కల్పించడంలో జగన్ సక్సెస్ అయ్యారు. అంటే చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా కూడా జగన్ జనాల్లో విశ్వసనీయత లేకుండా చేశారు. ఎందుకంటే 24 గంటలు 365 రోజులు జగన్కు నెగిటివ్గా మాత్రమే వార్తలు కథనాలు ఇస్తూ ఉంటే జనాలు మాత్రం ఎంతకాలమని చదువుతారు నమ్ముతారు.